టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున కియా ఇండియా కంపెనీ ఫోర్త్ జనరేషన్ కియా కార్నివల్ లిమో ని లాంచ్ చేసింది అండ్ అలాగే కియా ఇండియా నుండి ప్రీమియం కేటగిరీలో సెకండ్ ఎలక్ట్రిక్ కార్ ని కూడా లాంచ్ చేసింది అదే కియా ఈవీ నైన్ బేసిక్లీ ఇండియన్ మార్కెట్ కియాలో ఆల్రెడీ ఫైవ్ సీటర్ కియా ఈవి సిక్స్ అవైలబుల్ గా ఉంది సెవెంటీ ఫోర్ ల్యాక్స్ టు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఆన్రోడ్ ప్రైస్ తో అయితే ఇక్కడ ఈవి సిక్స్ కార్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో లాంచ్ అయింది ఈ ఈవి సిక్స్ కూడా సివి యూనిటే ఈ కియా ఈవీ నైన్ కూడా సిబి యూనిటే ఈ కియా కార్నివల్ కూడా సివి యూనిటే కియా ఈవి సిక్స్ ఫైవ్ సీటర్ ఎయిటీ ల్యాక్స్ అయితే కియా ఈవీ నైన్ సిక్స్ సీట్ లో మరి ఈ కొత్త కియా కార్నివల్ నిమోసిన్ కియా ఈవి నైన్ కియా ఈవి సిక్స్ ఇంత హై కాస్ట్ ఎందుకు ఉంది మూవీ యాక్టర్ నాగార్జున గారి దగ్గర కూడా ఈ కియా ఈవి సిక్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ కాస్కి కి ఇంత కాస్ట్ ఉండడానికి రీజన్ సివి యూనిట్ అసలు ఈ సిబియూ యూనిట్ అంటే ఏంటి బేసిక్లీ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో సివి యూనిట్ ఉంటుంది సికేడి యూనిట్ ఉంటుంది ఎస్కేడి యూనిట్ ఉంటుంది సిబి యూనిట్ ఏంటంటే కంప్లీట్ బిల్టప్ యూనిట్ బేసిక్లీ ఈ కియా ఈవి సిక్స్ ఈవి నైన్ కార్నివల్ ని సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి బై సీవేలో ట్రాన్స్పోర్ట్ చేసి ఇండియాలో కార్ని సీల్ చేయడం అనేది సివి యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ కియా ఈవీ నైన్ సౌత్ కొరియాలో ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్తో అవైలబుల్ ఉంది అదే ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తే వన్ క్రోర్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ కాస్ట్ ఉంది అంటే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ డిఫరెన్స్ లో వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ కాస్ట్ డిఫరెన్స్ ఉంది మరి వన్ క్రోర్ ఫోర్ లాక్ వేరియేషన్ ఎందుకు ఉంది అంటే డ్యూటీ చార్జ్ ట్యాక్స్ అప్లై అవుతుంది జిఎస్టీ ట్యాక్స్ అప్లై అవుతుంది ఇక్కడ డ్యూటీ ఛార్జ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ ట్యాక్స్ పడింది ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ యాడ్ అయింది వెహికల్స్ కి డ్యూటీ ట్యాక్స్ ఎలా అప్లై చేస్తారంటే ఒకవేళ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఫార్టీ థౌసండ్ డాలర్స్ ఎబోవ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ అవుతుంది లేదా బిలో ఫార్టీ థౌసండ్ డాలర్ ప్రోడక్ట్ కాస్ట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అప్లై అవుతుంది సో కొరియాలో ఫిఫ్టీ సిక్స్ లాక్ కాస్ట్ అయితే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తే వన్ క్రోర్ ఫిఫ్టీ సిక్స్ లాక్ కాస్ట్ వస్తుంది ఈ కియాఈవీ కి సో ఇలాగా కియా కార్నివల్ కియా ఈవి సిక్స్ కియా ఈవీ నైన్ సివి యూనిట్స్ కి సో ఇలా చేసినందుకు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు డ్యూటీ ట్యాక్స్ కట్టినందుకు ఇంత ఇంత కాస్ట్ పెరిగిపోయింది వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్ కాస్ట్ డిఫరెన్స్ వేరియేషన్ లో వచ్చింది సెకండ్ ఏంటి అంటే సీకేడి యూనిట్ సీకేడి యూనిట్ ఏంటంటే కంప్లీట్లీ నాక్ డౌన్ యూనిట్ ఒక కార్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్స్ అనదర్ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇండియాలో కార్ ఎక్విప్మెంట్ ని అసెంబ్లీ చేయడం సీకేడ్ యూనిట్ అంటారు సో ఫైనల్ గా కార్ నింపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినందుకు డ్యూటీ ట్యాక్స్ జిఎస్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్సెట్రా చార్జెస్ అవ్వడంతో కార్ కాస్ట్ పెరిగింది ఇప్పుడు కియా కార్నివల్ గురించి మాట్లాడితే ఆల్ ఓవర్ ద వరల్డ్ లో అక్కడక్కడ కొన్ని కంట్రీస్ లో కియా కార్నివల్ ఫోర్త్ జనరేషన్ లాంచ్ అయింది కానీ ఇండియాకి వచ్చేసరికి గ్లోబల్ వర్షన్ ఫోర్త్ జనరేషన్ కియా కార్నివల్ ఏదైతే ఉందో ఇండియాలో సెకండ్ జనరేషన్ కియా కార్నివల్ అని పిలుస్తాము ఇండియాలో కియా కార్నివల్ లిమోసిన్ ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ ట్వంటీ ఇయర్ లో కార్ ఎక్ షోరూమ్ రూమ్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఫోర్ లాక్స్ ఉంటే అదే ఇప్పుడు సేమ్ వేరియంట్ సిక్స్టీ ఫోర్ లాక్స్ ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇండియాలో సో యూనిట్ కాబట్టి సిక్స్టీ ఫోర్ లాక్స్ ఉంది पता नहीं ఓన్లీ ఈ కియా కార్నివల్ ఒక్కటే ఒక నెక్స్ట్ టూ మంత్స్ వరకు యూనిట్ ఉంటుంది ఆఫ్టర్ టూ మంత్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు దెన్ ఆబ్స్ కార్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ లాక్స్ ఉంటుంది ఈ కియా కార్నివల్ సెకండ్ జనరేషన్ ఓన్లీ సింగిల్ వేరియంట్ టూ కలర్ ఆప్షన్స్ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ ఉంటుంది నువ్వు ఏ కలర్ తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంటుంది ఈ కియా కార్నివల్ నిమోషన్ ఈ కార్ లాంచిన టైం కి నేను ఫస్ట్ చూడగానే ఈ సీన్ నాకు గుర్తుకు వచ్చింది ద మార్వెల్ ప్రొడక్షన్ అయిన ఎటర్నర్స్ మూవీలో ఈ క్యారెక్టర్ ద సెనిస్టన్ క్యారెక్టర్ నాకు మైండ్ లోకి వచ్చింది ఎందుకంటే ఈ కార్నివల్ హెడ్ లైట్స్ సేమి సెలెస్టియల్ ఐస్ లాగానే ఉన్నాయి ఎల్ఈడి ఫోర్ క్యూబ్ హెడ్ లైట్స్ ఇవి ఈ కియా కార్నివల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫీచర్స్ కంప్లీట్ గా లగ్జరీ కంఫర్ట్ ఒక మినీ త్రీ స్టార్ హోటల్ లాగా ఉంటుంది ఇంటీరియర్ స్పేసియస్ కంఫర్ట్ గా ఉంటుంది ఈ కార్ సెవెన్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది ఇంటీరియర్ సీట్స్ మొత్తం లెదర్ సీట్స్ వస్తున్నాయి ఈ కార్ ఎక్స్టీరియర్ లో ఫ్రంట్ ప్రొఫైల్ సెల్టోస్ లాగా ఉంటుంది రేర్ ప్రొఫైల్ కియా క్యారెన్స్ అండ్ సానెట్ మిక్స్ అయి ఉంటుంది డైరెక్ట్ గా చెప్పాలంటే ఈ కార్ గురించి బడ్జెట్ లో రోడ్ మీద నడుస్తున్న ఫ్లైట్ ఇది ఈ సెకండ్ జనరేషన్ కియా కార్నివల్ లో మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే యాడస్ లెవెల్ టూ సేఫ్టీ సిస్టమ్ వస్తుంది ఓల్డ్ కార్నివల్ కి న్యూ వర్షన్ కార్నివల్ కి కంపేర్ చేసుకుంటే న్యూ డిజైన్ అప్డేటెడ్ ఫీచర్స్ యాడ సేఫ్టీ ట్యూన్డ్ సస్పెన్షన్ ట్యూన్డ్ ప్లాట్ఫామ్ ట్యూన్డ్ ఫ్రేమ్ లెంత్ లో హైట్ లో వీల్ వీర్వేస్ లో సైజ్ లో మొత్తానికి ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎం ఇంక్రీజ్ అయ్యింది ఇప్పుడు ఇలా ఇంప్రూవైజ్ చేసినందుకే ఎస్యు క్యారెక్టరిస్టిక్స్ లో కనిపిస్తున్న ఈ ఎంపీ కానీ సేమ్ ఇంజన్ ఉంటుంది సింగల్ ఇంజన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓల్డ్ కియా కార్ని వాళ్ళు ఈ కియా కార్ని వాళ్ళు రెండు సేమ్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ లో బ్లాక్ అండ్ క్రోమ్ టైగర్ నోస్ గ్రిల్ వస్తుంది ఇంజన్ విషయానికి వస్తే టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ టూ హండ్రెడ్ హార్స్ పా ఫోర్ ఫార్టీన్ యూటోమీటర్ ఆఫ్ టాక్ ఎయిట్ స్పీడ్ ఆటో టాక్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వస్తుంది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇది రేర్ వీల్ డ్రైవ్ కాదు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు ఫోర్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి ఎకో నార్మల్ స్పోర్ట్ అండ్ స్మార్ట్ సిస్టమ్ విత్ ప్యాడిల్ షిఫ్టర్స్ దీంట్లో సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ హియల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది దీంట్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ పొజిషన్ విజిబిలిటీ నీట్ గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ చేసినందుకు సైడ్ ప్రొఫైల్ కి వస్తే కీనెస్ ఎంట్రీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఆర్మిమ్స్ న్యూ టైర్ డిజైన్ ఇంచ్ అప్గ్రేడెడ్ డైమండ్ కట్ అలాయ్ వీల్ ఈ టైర్స్ తో త్రీ థౌజండ్ నైన్టీ ఎంఎం వీల్ బేస్ ఉన్నందుకు రైడ్ లో ఎంజాయ్ ఉంటుంది దీ బెస్ స్టెబిలిటీ ఉంటుంది హ్యాండింగ్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది అస్సలు రైడ్ డిస్టర్బ్ చేయదు మొత్తానికి సుకూర్ ఉంటుంది ఈ కార్ లో ఈ స్లైడింగ్ డోర్ ని మ్యాన్ పవర్ లేకుండా ఒక బటన్ తోటి దీన్ని పుష్ చేయొచ్చు అదే ఈ ఎలక్ట్రిక్ స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్స్ రేర్ ప్రొఫైల్లో ఎల్ఈడి కాంబినేషన్ ల్యాంప్స్ వస్తున్నాయి నీట్ గా కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ లో వాళ్ళకి బెటర్ గా కనిపిస్తుంది ఎలక్ట్రిక్ స్మార్ట్ పవర్ టెన్ వస్తుంది ఇక్కడ హెవీ లగేజ్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ బోర్ స్పేస్ ఉన్నందుకు ఇంటీరియర్ లో కంప్లీట్ డిజిటల్ ఇంచ్ ఇంచెం సిస్టమ్ ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ కార్ వస్తుంది ఫుల్లీ డిజిటల్ ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది అలాంగ్ విత్ హెడ్స్ ఆఫ్ డిస్ప్లే స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ కూడా వస్తున్నాయి లెఫ్ట్ ఇస్ ఫర్ రైట్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్ అండ్ కో ప్యాసెంజర్ సీట్స్ కి కూల్ అండ్ హాట్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ రోవి టూ అడ్జస్టబుల్ క్యాప్టెన్ సీట్స్ సెకండ్ రో కి సెపరేట్ గా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ రూఫ్ కి ఫిక్స్ అయి ఉంటుంది వైర్లెస్ చార్జర్ కూడా ఉంది ఫ్రంట్ లో సింగల్ సన్ రూఫ్ మిడిల్ లో పారోమిక్ సన్ రూఫ్ వస్తుంది దీంట్లో సేఫ్టీ విషయానికి వస్తే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ స్టార్ట్ అసిస్ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కార్ లో ఉన్నప్పుడు హోమ్ థియేటర్ ఫీల్ అవడానికి దీంట్లో బోస్ కంపెనీ నుండి టువెల్వ్ స్పీకర్స్ వస్తున్నాయి విత్ వన్ సెకండ్ జనరేషన్ కియా కార్నివల్ గురించి నా ఒపీనియన్ ఏంటి అంటే నాకు మనీ కాదు ఇంపార్టెంట్ కంఫర్ట్ ప్రీమియం లగ్జరీ ఫ్యామిలీకి ది బెస్ట్ పర్ఫార్మ్ చేయాలి ఇండియా వైడ్ లో సర్వీస్ కావాలని ఫ్యామిలీస్ పొలిటీషియన్స్ కి యూజ్ అవుతుంది ఈ కార్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసిన కార్ కి ఎప్పుడైనా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించకూడదు ఈ కియా కార్నివల్ ఫీచర్స్ ఇవే ఉన్నాయి ఇది ఓన్లీ ఫీచర్ వాక్ రివ్యూ మాత్రమే రివ్యూ కూడా కాదు జస్ట్ ఫీచర్స్ ఏమోస్తున్నాయో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను సెకండరీ ఈ ఎలక్ట్రిక్ కార్ గురించి ఇన్ డీటెయిల్ గా ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ నేను అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో వస్తుంది వెయిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దిస్ ఈజ్ అర్జున్ కుమార్ ఫ్రం ఐఆర్ ఆటోమోటివ్ థ్యాంక్ యూ బాయ్